అందరికీ నమస్కారం. నేను మీ శరత్ మంతెన. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని చూద్దామండి. ఈ దేవాలయము పెంజర్ల విలేజ్ కొత్తూరు మండల్ రంగారెడ్డి డిస్టిక్లో ఉందండి. ఈ దేవాలయము హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్గా 48 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ దేవాలయము ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు మనం ఈ గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చండి. ఈ గుడిని 2004లో నిర్మించడం జరిగిందండి. ఇప్పుడు మనం గుడి బయట భాగాన్ని చూస్తున్నామండి. గుడి బయట భాగంలో వివిధ దేవతామూర్తులు అనేది చెక్కడం జరిగింది. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి గుడి లోపల ఉన్న దేవతామూర్తుల్ని మనం దర్శించుకుందామండి. ముందుగా మనం శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామిని దర్శించుకుందామండి. ఈ దేవస్థానంలో ప్రతి శనివారం రోజు అన్నదానము అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు అన్నదానము అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామిని దర్శించుకున్న తర్వాత మనం ఇదే ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీ దేవిని చూద్దామండి. ఇప్పుడు మనం లక్ష్మీమాతను చూస్తున్నామండి. లక్ష్మీమాతను మనం దర్శించుకున్న తర్వాత మనం ఇప్పుడు గరుడారు స్వామిని మనం దర్శించుకుందామండి. గరుడ స్వామి సన్నిధి అండి. ఇప్పుడు మనం గరుడ స్వామిని చూద్దామండి. ఇప్పుడు మనము ఇదే ప్రాంగణంలో ఉన్న
శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుందామండి. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మనం ఇప్పుడు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుందామండి. అన్నదానానికి సంబంధించిన వివరాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న తర్వాత మనం ఇప్పుడు గోదాదేవిని చూద్దామండి.